తెలుగు కవనంలో అరుదుగా కనిపించే ఆరు కాండముల సాహితీ కల్పవృక్షం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ఆది ఆధునిక కవితారీతుల సుమధుర మేలు కలబోత విశ్వనాథుని ప్రత్యేకత సహస్రబాహుడై మన భారతీయతకు వేయి పడగల నీడపట్టిన అపర శ్రీమన్నారాయణుడు పద్మభూషణుడు కళా ప్రపూర్ణుడు తాను పెంచి పోషించిన రామాయణ కల్పవృక్షం ఛాయలో జ్ఞానపీఠమెక్కి కిన్నెరసాని పాటలాలపించిన రసహృదయుడు ఈ కవితా ధీమంతుడు తన కవికుల సామంతులను భారతీయ గరిమను కాపాడమని ఆదేశించిన కవి సామ్రాట్టు తిరుపతి వెంకట కవులకు శిష్యుడైన ఈ విశ్వనాథుడు ఎందరికో గురుత్వాకర్షణ కలిగిన మహాగురువు కాగలిగినాడు రచనా వైదుష్యంలో ఆధునిక శ్రీనాథుడు ఆంధ్ర భోజుడు మన విశ్వనాథుడు అని అంటారు కాళిదాసాది కవులను భజించాడు నాటి నేటి కవన విధి విధానాలను విభజించాడు వీటిని సవ్యంగా నవ్యంగా విమర్శించాడు అలవోకగా ఎంతో వచించాడు ఎన్నో రచించాడు అవలీలగా ఉన్నత సాహితీ శిఖరాలను అధిరోహించాడు మన తెలుగు మెట్టమాగాణుల మట్టి సువాసనలు మనకు చూపించాడు నూతన తత్వానికి విలక్షణ వ్యక్తిత్వానికి విశిష్టమైన అభివ్యక్తిత్వానికి ప్రతీకైన ఈ తెలుగు కవన తార భారత జాతి గర్వించదగిన కవి విశ్వనాథ సత్యనారాయణ నేటి మన ధ్రువ తార